హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు కొత్తిమీర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చపాతి పూరి నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఒక గిన్నెలో ఒక కట్ట కొత్తిమీర, 3-4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం జీడిపప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ ని వేయించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్ లో కరివేపాకు, 1 టమోటాని ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టిన పేస్ట్ని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఉడికించిన గుడ్లను ఇలా ఫోర్క్ తో గాట్లు పెట్టుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి కోడిగుడ్డు కొత్తిమీర గ్రేవీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.